विघ्नेश विधिमार्तांड चंद्रेन्द्रोपेन्द्रवन्दिता नमो गणपते तुभ्यं ब्रह्मणां ब्रह्मणस्पते प्रणतजनतापवर्गा कृतरणसद्गा ससिंहसंसर्गा कामाक्षिमुदितवर्गा हतरिपुवर्गा त्वमेव सा दुर्गा शिवाय गुरवे नमः 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 श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णु रूपाय नमः शिवाय श्री विष्णु रूपाय नमः शिवाय श्री दुर्गायै नमः 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 नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः ఈ భవ్యమైన దుర్గాదేవి ఆలయంలో మనం ఈ పవిత్రమైన రోజున సమావేశమవడం అనేది ఒక భాగ్యం. అమ్మ చరణాల దగ్గర కూర్చొని మనం అమ్మ స్వరూపుడైనటువంటి నారాయణ యొక్క యాగాన్ని ఇంతవరకు చేసుకున్నాం. అంతేకాదు యజ్ఞస్వరూపుడే దుర్గాదేవి. ఆ దుర్గాదేవి మేధాసి దేవి విదితాఖిల శాస్త్రసార దుర్గాసి దుర్గ భవసాగర నవ రసంగ శ్రీ కైటభారి హృదయక కృతా దేవాస గౌరీ త్వమేవ శిశుమౌళి కృత ప్రతిష్ట అని అమ్మవారిని స్తుతించారు. ఆ తల్లి సర్వశాస్త్ర సారాన్ని తెలుసుకోగలిగే మేధాశక్తి ఆవిడ యొక్క స్వరూపం. అందుకే మేధాసి దేవి విదిత అఖిల శాస్త్రసార. అదేవిధంగా శ్రీహి కైటభారి హృదయక కృతాధివాస. ఆవిడ కైటభారి అంటే నారాయణుడు. నారాయణ యొక్క హృదయంలో కొలువైనటువంటి శ్రీ అనగా మహాలక్ష్మీదేవి. ఆ తల్లి గౌరీ త్వమేవ శశిమౌళి కృత ప్రతిష్ట. చంద్రశేఖరుని శరీరంలో ప్రతిష్ఠితమైనటువంటి గౌరీదేవి అర్ధనారీశ్వరిగా ఉన్నటువంటిది ఆ తల్లి. ఈ మూడు శక్తులు కలిపితే దుర్గాసి దుర్గ భవసాగర నవ రసంగ అన్నారు. అందుకే అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అన్నాడు మహానుభావుడు పోతన గారు. ఇక్కడ ముగురమ్మలకి మూలపుటమ్మ దుర్గ. అంటే నిజానికి ఇద్దరు అమ్మలు లేరు, ఉన్నది ఒకదే అమ్మ. ఆ తల్లి మూడు రూపములతో వచ్చినది. అందుకే గిర్దేవతేతి గరుడ ధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేషు సంస్థితాయి తస్యై నమస్త్రిభువనైక గురో తరుణ్యై అని మహానుభావుడు శంకరభగవత్పాల్ వారు కనకధార స్తోత్రం ఈ మాట అన్నారు. గిరామాహుర్దేవీం దృఘణ గృహిణీ ఆగమవిదో హరే పత్నీం పద్మాం హరసహచరీం అద్రితనయా తురీయా కాపిత్వం దురిదిగమ నిశ్చేమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు సౌందర్యలహరులు. కానీ ఏ అమ్మవారిని మనం నమస్కరించినా అన్ని అమ్మవార్ల రూపం ఒకరే అమ్మ. ఆ అమ్మ నా రూపంలో చెప్తున్నామని భావం. ముఖ్యంగా దుర్గా అనే నామానికి ప్రత్యేకత ఉన్నది. ఇది ఒక విశిష్టమైన మహామంత్రం. దుర్గాతత్వం అంతా మనకి అనేక పురాణాల్లో చెప్పబడుతున్నది. వేదమున దుర్గా సూక్తం ప్రసిద్ధి చెంది ఉన్నది. ఇక్కడ దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః అని వేదం అమ్మవారిని శరణ్యశక్తిగా వర్ణించింది. అందుకే శరణమహం ప్రపంచే ఆ తల్లిని నేను శరణు వేడుతున్నాను. శరణు వేయటం అంటే అహంకారాన్ని విడిచి ఆశ్రయించడం అని. ఇక్కడ రెండు ఉండాలి. ఇక్కడ ఆశ్రయించాలి, అహంకారాన్ని వదలాలి. అందులో మొదట అహంకారాన్ని వదిలి ఆశ్రయించడం చాలా మంచిది. ఇక్కడ అది నిజమైన శరణాగతి అవుతుంది. మన దగ్గర అహంకారం మన దగ్గర అట్టే పెట్టుకుని అమ్మాయి నిన్ను ఆశ్రయిస్తున్నానని అవడేమి ఉంటుందండి. ఇక్కడ అహంకారాన్ని వదిలి ఆశ్రయించడం అనేది ఇంకా మాట్లాడితే మన అహంకారాన్ని అర్పించడమే శరణాగతి. అంతేకాదు శరణం అంటే దిక్కు అని అర్థం. ఆధారము దిక్కు ఈ పదానికి ఇది అర్థం. అందుకు నువ్వు దిక్కుగా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, అమ్మ తప్ప మనకు దిక్కు లేదు అనేటువంటి తెలివి మనకుండాలి. దీన్ని బట్టి నమ్మిన వాడికి అమ్మవారి దిక్కు మిగిలిన వారికి లేదని కాదు, అమ్మవారు అందరికీ దిక్కు. అది ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు ధన్యుడు. అందుకే అమ్మవారి శరణ్యశక్తి కనుకనే శరణ్యే త్రయంబకే గౌరీ లేదా శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే అన్నారు. ఇక్కడ అందరూ కూడా శరణ్యే అన్నారు. ఎవరికి శరణ్య? భక్త శరణ్య, దేవ శరణ్య అనకుండా ఒట్టి శరణ్య అన్నారు. అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఎవరికైనా శరణ్యే అని అర్థం ఇక్కడ. అందుకే శరణ్యే లోకాన తమకి చరణావేవ నిపుణం అని శంకర భగవత్పాల్ వారు కూడా ఇదే మాట తీసుకుని లోకానాం శరణ్యే సర్వలోకములకు దిక్కేది తాను తల్లి అని ఒక్క మాటలో చెప్పారు. ఇక్కడ
అందుకే వేదమాతయే దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అని చెప్తున్నది. అసలు దుర్గా నామం పలికితే చాలు, ఇక్కడ నిరంతర దుర్గానామం చేసిన వాడికి ఇంక వేరే ఇంకేం కావాలి నిజానికి. అయితే దుర్గా అనే మాటకు అనేక రకాల అర్థాలు ఉన్నాయి. ప్రధానంగా దుర్గా అనే శబ్దానికి కొన్ని కొన్ని వైదిక అర్థాలు తెలుసుకుందాం, వేదం ప్రకారంగా తెలుసుకుందాం. దుర్గానామాలకు అర్థం లలితా శాస్త్రనామాల్లోనే చెప్పారు, దుర్లభ దుర్గమ దుఃఖ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద. ఆ తల్లి దుర్లభము దుర్గము, ఇది మొదట వైదిక అర్థం. ఇది కొంచెం లోతుగా ఉంటుంది కానీ కొంచెం కష్టం, తర్వాత నేను తేలిక అర్థాలు కూడా చెప్తాం. మొట్టమొదట లోతైన అర్థం తెలుసుకుందాం. ఎందుకంటే వేదము వేదాంతము ప్రతిపాదించేది పరమాత్మతత్వం, కానీ పరమాత్మతత్వం అందరికీ అంతుపట్టదు. ఆయన అనుగ్రహం కావాలని అందరూ అడగచ్చు, కానీ ఆయన అర్థం కావాలని అడిగితే మహాకష్టం. పరమాత్మ అర్థం కావడం మహాకష్టం. మరి మనం పరమాత్మ వల్లే బ్రతుకుతున్నాం కదా, పరమాత్మ ఎందుకు అర్థం కాడు అంటే సముద్రంలోనే చేప బతుకుతూ ఉంటుంది, సముద్రం నీళ్ల వల్లే బతుకుతుంది. సముద్రం విడిచిపెడితే దొరుకుని ఉనికి లేదు, కానీ సముద్రంలో ఉన్న చేపకి సముద్ర జ్ఞానం ఉండదు. పరమాత్మ వల్ల ఉన్న మనకి పరమాత్మ జ్ఞానం లేదు, కానీ పరమాత్మ జ్ఞానం తెలుసుకోగలిగితే మనం ధన్యులమవుతాం. కానీ అంత తేలిగ్గా తెలియబడదు, అందుకే అది దుర్లభము. పరమాత్మతత్వము దుర్లభము. దుర్లభము అంటే అసలు దొరకదని కాదండి అర్థం, అసలు దొరకకపోతే సాధనే లేదు. అలభ సులభ దుర్లభ అని మూడు శబ్దాలు ఉన్నాయి. సులభం అంటే తేలిగ్గా దొరికేది, అమ్మ సులభ కాదు. అలభ కాదు, అలభ అంటే అసలు దొరకదు, అసలు దొరకడం ప్రయత్నమే లేదు. అప్పుడు దుర్లభ, దుర్లభ అంటే కష్టపడితే కానీ దొరకదు. ఇది దీని యొక్క అర్థం. ఇక్కడ చాలా కష్టపడాలండి, లేకపోతే ఊరకనే దొరుకుతాయా? జీవితంలో ఒక డిగ్రీ తెచ్చుకోవడానికి 25 ఏళ్ళు కష్టపడ్డాం మనం. ఇంత చేసి అక్కడితో అల్టిమేటా కాదు, ఆ తర్వాత మరొకటి తెచ్చుకోవడానికి మరో కష్టం మొదలు. అంతేగాని అలాంటిది అసలు ఏ తల్లిని పొందితే ఏ కష్టం ఉండదో, అలాంటి తల్లిని పొందాలంటే ఎంత కష్టపడాలండి. దానికి తపస్సు సాధన ధర్మము భక్తి యోగము జ్ఞానము ఇన్ని సాధనలు చేస్తే అప్పుడు దొరుకుతుంది ఆవిడ. అందుకే దుర్లభ, కష్టపడితే కానీ దొరకనిది. అంతేకాదు నువ్వు మాటలతో మనసుతో వర్ణించలేవు ఆ తల్లిని. ఎలా ఉంటుంది అంటే ఒక మూగవాడు లడ్డూ తిన్నాక ఎలా ఉంది నాయన చెప్పమంటే వాడు చెప్పలేడు, వాడికి అనుభవం ఉన్నా చెప్పలేడు. మూకాస్వాదనవత్. అలాగే భగవంతత్వం మనం ఎంత కష్టపడ్డా మాటకు అందదు మనస్సుకు అందదు, ఇలా ఉంటుందని చెప్పలేదు. వేదం ఒక మాట చెప్పింది, నేను భగవంతుడి గురించి చెప్తానంది. ఏం చెప్తామంటే ఏమీ చెప్పలేనని చెప్తానది. అంటే మాటకు అందదు మనస్సుకు అందదు, ఇంకేం చెప్తాడు? అది కేవలం అనుభవైక వేద్యం. అందుకే దుర్గమము అంతుపట్టనది అని అర్థం. కనుక దుర్లభము దుర్గమము ఇది భగవత్ స్వరూపం. కనుక భగవత్ స్వరూపం దుర్లభము దుర్గము కనుక దుర్గా. ఆ భగవంతుడిని స్త్రీమూర్తిగా అంటే దుర్గా, ఆ భగవంతునే పుమ్మూర్తిగా అంటే దుర్లభో దుర్గమో దుర్గా, రెండుకు ఒకటే అర్థం. అది అటువంటి దుర్గాదేవికి ఇంతవరకు అంతుపట్టని తల్లి, అంత తేలిగ్గా దొరకని తల్లి. కానీ ఆవిడకి సులభ అని పేరు కూడా ఉన్నది ఇక్కడ. ఎవరికి సులభ అంటే భక్తి కలిగిన వారికి సులభ, కానీ భక్తి అంత సులభం కాదు. భక్తి దొరికితే మాత్రం సులభ, భక్తి దొరకడం కష్టం కనుక దుర్లభ. కనుక దుర్లభ ఆవిడే సులభ ఆవిడే. అందుకే ఆవిడ భక్తులకు సులభంగా దొరుకుతుంది. కనుకనే భక్తులు ఎప్పుడు అంతర్ముఖ దృష్టితో ఉంటారు, బహిర్ముఖ దృష్టి ఉండదు. కనుక ఎవరికి దుర్లభ కూడా మళ్ళీ అమ్మాయి చెప్తోంది, బహిర్ముఖ సు దుర్లభ. అక్కడ కూడా దుర్లభ చెప్తానికి అర్థం. అక్కడ ఎవరు బహిర్ముఖులు అంటే ఎంత చెప్పినా ఇంకా బాహ్య ప్రపంచ విషయాల గురించి ఆలోచిస్తూ దాన్ని మించి మరొక తత్వం ఉందని ఆలోచన లేకుండా బ్రతికే వాళ్ళకి భగవత్ తత్వం దుర్లభమే. ఎంత దుర్లభం అంటే సు దుర్లభ. సు అంటే మంచిని కాదు, మిక్కిలి అని అర్థం. ఇక్కడ మిక్కిలి దుర్లభమైంది, ఫార్ అవే అని అర్థం ఇక్కడ. కనుక షీఈస్ ఫార్ అవే. ఎవరికి ఎవరికైతే ఆధ్యాత్మిక సాధన ఉండదో భోగజీవులు వాళ్ళకి దొరకదు. కనుక దుర్లభ దుర్గమైనది దుర్గ, ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం చెప్తున్నాడు, దుహు అనే శబ్దంతో ఏవే ఉన్నాయో ఒక్కసారి మీకు గుర్తున్నవి నాకు చెప్పండి, నేను మీకు కొన్ని చెప్తాను. దుఃఖం దుష్టత్వం, దుర్మార్గం దురాచారం, దురితం దుస్సాధ్యం. ఇప్పుడు ఎన్నొచ్చాయి ఇవన్నీ, ఇంపాసిబుల్ ఇంప్యూర్ ఇల్హెల్ ఇమ్ములన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ అవన్నీ మనం ఏదైనా చేయమంటే ఇంపాసిబుల్ అండి, అది ఇంకా శక్తి లేదండి. కనుక అన్బేరబుల్ అదొకటి ఉన్నది ఇక్కడ. ఈ అన్ను ఇమ్ము ఈ రెండు శబ్దములు ఉన్నాయే, అవి మంచి వాడికి తగిలేనుకోండి మహాప్రమాదం, అవి లేకుండా పోతాయి. ఈ దుహు దుహుని ఏవైతే నువ్వు అనుకుంటున్నావో అంటే దుఃఖము దురితము దురాచారము దుర్లభము దుర్మార్గము దుస్సాధ్యము, ఈ దుహు దుహులన్నీ ఎవరికి తీసేస్తారో ఆవిడ పేరు దుర్గా. కనుక దుర్గా అంటే ఈ ఇంపాసిబుల్ అన్బేరబుల్ ఈ కష్టాలన్నీ ఒక్కసారి తీసేస్తుంది. అంటే ఆవిడ రిమూవర్ ఆఫ్ ఆల్ సారోస్,
ఈ సర్వ దుఃఖశబ్దముల్ని తొలగిస్తుంది కనుక దుర్గా అని మరొక అద్భుతమైన అర్థం చెప్పారు. ఇప్పటికి మనం రెండు రకాల అర్థం చెప్పుకున్నాం కదా, దుర్లభమైన దుర్గమమైనదైన భగవతత్వమే దుర్గా, దుఃఖ దుష్ట దురిత దురాచార ఇత్యాదులన్నింటినీ తొలగించే తల్లి దుర్గా. మూడవ అర్థం చెప్తున్నాడు, త్వామాశ్రితానాం నవిపన్నరాణాం త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి. అమ్మ, నిన్ను ఎవరు ఆశ్రయిస్తున్నారో వారు దేన్ని పట్టుకోవాలని దాన్ని పట్టుకున్నవాళ్ళు. అంటే పట్టుకోవడం ఎలాంటి దాన్ని పట్టుకోవాలంటే దేన్ని పట్టుకుంటే మనం బాగుపడతామో అలాంటి దాన్ని పట్టుకోవాలి. ఒక నదిలో కొట్టుకుపోతున్నవాడు ఆధారంగా దేన్ని తీసుకుంటాడు అంటే తనలాగే కొట్టుకుపోతున్నాడు ఒక ఆయన, ఆయన చెయ్యి పట్టుకుంటే ఏమవుతాడు, వాడితో పాటు కొట్టుకుపోతాడు. ఈ లోపల వరదలో కొట్టుకుపోతున్న పెద్ద చెట్టు దొంగ వచ్చింది, దాన్ని పట్టుకున్నాడు అనుకోండి అది ఎటు తీసుకుపోతాడు పోతాడు. ఒక నౌక వచ్చింది అది నదిలోకి, ఈ మూడు కనబడితే మనం ఏమెంచుకుంటాం, నౌక. ఎందుకు ఎంచుకుంటాం, నౌక మళ్ళా కొట్టుకుపోవడానికి రాలేదు, మనల్ని ఒట్టుని చేర్చడానికి వచ్చింది ఇక్కడ. కనుక ఎవడైతే కొట్టుకుపోతున్నవాడు నౌకను ఆశ్రయించిన వాడే తెలివైన వాడు, సంసారంలో కొట్టుకుపోతున్నవాడు అమ్మ పాదాలను ఆశ్రయించిన వాడే తెలివైన వాడు అని చెప్తున్నాడు. ఈ మాట నేనలేదు, వేదమాత అంటుంది, నావేవ సింధుం దురితాత్యగ్నిహి నావేవ. నావ సంస్కృతంలో నవ్, అది తెలుగులో నావ అయింది, ఇంగ్లీష్లో నావల్ అయింది. మీరు ఎలాగైనప్పటికీ నావ శబ్దం పడవ అని అర్థం ఇక్కడ. అదే నావేవ సింధుం దురితాత్యగ్నిహి, దురితములు ఒక ప్రవాహంలో ఉన్నాయట. అంటే ఈ ప్రవాహం ఎక్కడి నుంచో పడలేదు, నువ్వు చేసుకున్న పాపాలే ప్రవాహాలే నిన్ను ముంచేస్తున్నాయి. అది దురితములనే ప్రవాహం నుంచి నేను బయటపడాలి అంటే అమ్మ నావలాగా నన్ను దాటించుగాక. కనుక తల్లి దాటించే తల్లి. ఎలా దాటిస్తుంది అంటే మళ్ళీ దాటిస్తే మరి కింద పడవు వెనక్కి, కొందరు కాస్త దాటిస్తారు మళ్ళీ జారిపడిపోతాం మనం. కానీ ఈవిడ ఎలా దాటిస్తుందంటే దాటించడంలో ఈవిడ మించిన శక్తి లేదు కనుకనే సుద్ధ రసీ తరసే నమః. దాటించడంలో గొప్ప తల్లి కనుక ఆవిడకి అంత గొప్ప నామాన్ని చెప్పారు. కనుక దుర్గా అంటే కష్టాల నుంచి దాటించే తల్లి, నౌకలా మనల్ని దాటించే తల్లి. ఇంకొక అర్థం ఆశ్చర్య శక్తి, ఇది ప్రొటెక్టింగ్ ఫోర్స్. దుర్గా అనగా ది ఫోర్స్ ఆఫ్ ప్రొటెక్షన్, మనల్ని రక్షిస్తుంది ఆ తల్లి ఇక్కడ. ఎందుకంటే దుర్గము అనే మాట విన్నారు కదా మీరు ఎప్పుడైనా, మన దేశ భాషల్లో ఒకటి అది దుర్గం అంటే కోట, ఫోర్ట్. దుర్గం ఏం చేస్తుంది అంటే రాజు గాని దుర్గములో ప్రవేశిస్తే క్షేమంగా పడుకుంటాడు. అదే అడవిలో పడుకున్నాడు అనుకోండి రాజు, ఏ శత్రువు మీద పడతాడో భయం, దుర్గములో అయితే హాయిగా పడుకుంటాడు. ఎందుకంటే దుర్గం అంతా ప్రొటెక్షన్లో ఉంటుంది, అడుగుడుగున సైన్యము వాళ్ళు రక్షిస్తుంటారు, పెద్ద అగర్త ఉంటుంది దుర్గానికి. కనుక దుర్గం అనే పేరు ఏమిటంటే అన్ని విధాల భద్రముగా ఉంటూ శత్రువులెవరూ దెబ్బతీయలేని చోటు పేరు దుర్గము. దుర్గములో ఉన్నవాడు ఎంత క్షేమంగా ఉంటాడో దుర్గమ్మని ఆశ్రయించిన వాడు అంత క్షేమంగా ఉంటాడు. కనుక ఆ తల్లి ఆశ్రయ శక్తి, క్షేమం కలిగే శక్తి అని చెప్పారు ఇక్కడ. అయితే ఇన్ని అర్థాలు తెలుసుకోవాలండి, ఏదో దుర్గా దుర్గా అనుకుంటే సరిపోలేదు, అనవసరంగా టైం వేస్ట్ అన్నాడు ఒక ఆయన. అంటే ఏం లేదు నైనా, తెలిసి అంటే శక్తి ఎక్కువ కనుక తెలుసుకోవాలి ఇక్కడ. ఇకపై మీరు దుర్గానామం అంటే దాని శక్తి పెరిగిపోతుంది, ఎందుకంటే తెలిసి చేసిన దానికి శక్తి ఎక్కువ అని శాస్త్రం మనకు చెప్తోంది. కనుక అర్థస్ఫురణతో నామస్మరణ చెయ్యాలి, అప్పుడు స్మరణ అవుతుందండి. లేకపోతే నామ ఉచ్చారణ అవుతుంది, ఉచ్చారణ నోటితో చేస్తారు, స్మరణ మనస్సుతో చేస్తారు, అంతే కదా. అది నామస్మరణ చేయాలంటే అర్థస్ఫురణతో స్మరణ చేయాలి. ఇప్పుడు దుర్గా అనగానే ఇన్ని అర్థాలు చెప్పుకున్నాం కదా, ఏ అర్థం బాగుందో పెంచుకుని చెప్తారు నాకు ఎవరైనా. అన్నీ బాగున్నాయి కదా, ఆవిడ తెలుసు మనకు అన్నీ ఇవ్వాలని. అది అన్ని శక్తులు కలిపి ఒక్క నామంలో పెట్టింది ఆవిడ పేరు దుర్గా. అందుకే కష్టం కలిగిన వాడు ఏం చేయాలి అంటే ఒక్కసారి అమ్మని స్మరిస్తే చాలు, ఆ భయం తొలగిపోతుంది. ఎందుకంటే భయం కష్టం రెండు ఉంటాయి, కష్టం కంటే భయంకరమే ఉంది భయం, అవునా లేదా. ఒక ఆధునిక ఒక మాట అన్నాడు, వరద కంటే ముందు భయం పెను వరదలాగా వచ్చింది. భయం చాలా ప్రమాదకరం, మన భర్తకు అడుగడుగున భయాలే ఎక్కువ, జరిగేదేం లేదు భయమే ఎక్కువ, ఎక్కువ భయాలతోనే. ఎక్కడో ఎవడో ఒకటి చేశారంటే నా కొంప ఎక్కడ మునిగిపోతుందో అని ముందు భయం వచ్చేస్తుంది, అవునా లేదండి. ఇక్కడ ఆ భయం ముందు రావడము ప్రమాదమే, అది నిలబడటము ప్రమాదమే, కానీ ముందు భయం తొలగిపోవాలి ఇక్కడ. పై అమ్మవారు ఉంటుంటే భయం ఏంటండి, తల్లిని నమ్మిన వాడు భయపడ్డాడంటే వాడిలో అజ్ఞానం చాలా ఉందని అర్థం. నమ్మకము భయము రెండు కలిసి కాపురం చేయి. అక్కడ దీపం వెలిగించారు కానీ చీకటి ఉందండి అంటే ఏదో ఒకటే ఉంటుంది, అది అజ్ఞాన అబద్ధం. దీపం వెలిగించిన చీకటి ఉందంటే నువ్వు కళ్ళు మూసుకున్నావు అని అర్థం. అక్కడ సూర్యుడు వచ్చాడు కానీ డార్క్నెస్ ఉందంటే ఆయన వస్తే డార్క్నెస్ ఉంటుందండి ఇక్కడ. కానీ అమ్మను ఆశ్రయించారంటే భయం ఉండకూడదు, భయం ఉందండి అంటే అమ్మను ఆశ్రయించలేదని అర్థం. అమ్మ భక్తులు ఎంత నిర్భయంగా ఉండాలండి, అదే భక్తికి లక్షణం నిర్భయత్వం, అభయత్వం. అందరు అమ్మను నమ్మిన వాడికి అసలు భయం అక్కర్లేదు,
ఎందుకంటే దుర్గే స్మృత హరసి భీతి అశేష జంతువు, అశేష జంతువు అంటే సమస్త జంతువులకి, మీకు నాకే కాదు జంతువులకు కూడా, జంతువులు కూడా స్మరిస్తాయి. ఏంటండి అంటే వాటి స్మరణ మనకెక్కడ తెలుస్తుంది? ఏమో స్మరించవచ్చు, ఒక గజేంద్రుడిలాగో ఒక సాలిపురుగులాగో పాములాగో ఏనుగులాగో అవి స్మరిస్తున్నాయి. జంతువులు కూడా స్మరిస్తాయా అంటే మనుషులు స్మరించట్లేదుగా, మరి జంతువులు స్మరిస్తాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే ఉంది. స్మరించవలసిన మనుషులు స్మరించినప్పుడు స్మరించలేని జంతువులు స్మరిస్తాయేమో మనకి. కనుక ఎవరు స్మరించిన అశేష జంతువు, జంతువు అంటే పుట్టినవాడు అని అర్థం, అదే మనం కాదనమాట అనుకోకండి. ఇక్కడ మనం కూడా అదే అశేష జంతువు స్మృత హరసి భీతి, సర్వ జంతువులు కూడా స్మరిస్తే చాలు నువ్వు భీతిని పోగొడతావు తల్లి. అయితే భయం లేని వాళ్ళు మరి స్మరించారు అమ్మవారిని, దీన్ని బట్టి భయం పొందిన వాళ్ళే అమ్మవారిని స్మరిస్తారనమాట. అంటే వెంటనే తర్వాత మాట చెప్తున్నారు ఇక్కడ, స్వస్థై స్మృత మతమతీవ శుభాం దదాసి. అసలు ఏ భయము లేకుండా స్వస్థులై ఉన్నవాళ్ళు, స్వస్థులు అంటే తమ స్థితిలో తామున్నవారు, స్వస్థితిలో ఉన్నటువంటి వారు, స్టేబుల్గా ఉన్నటువంటి వారు, వారు స్మరిస్తే ఏమవుతుందంటే అతిమతీవ శుభాం దదాసి, వాళ్ళు ఉన్న సుఖాల కంటే ఇంకా సుఖాలు ఇస్తుంది ఆ తల్లి. అందుకే భయం ఉన్నవాళ్ళు భయం లేని వాళ్ళు తలుస్తారు. అయితే ఇందులో ఈ అర్థమే ఉంది, మీకు ఓపికంటే ఇంకా లోపల తాత్సుగా అర్థం ఉంది చెప్పనా? సరే సిద్ధం, కొంతమంది ఉంటారు కదా. ఇందులో వేదాంత అర్థం ప్రతిపాదన చేశాడు, అది తెలుసుకోవాల్సింది. ముందు ప్రాథమికంగా అందరికీ దీనితో తృప్తి పడిపోతాం, కానీ వేదాంత సాధన చేసేవాడికి సమాధాన తృప్తి జరగదు, వాడికి కూడా ఇందులో సమాధానం ఉంది. అదేమిటి అంటే భయం పొందిన వాడు అమ్మవారిని స్మరిస్తే భయం నుంచి బయటపడతాడు. అసలు భయం అంటే ఏమిటి? భయం అంటే ఏమిటంటే వేదాంత భాషలో భయం అంటే మనం అనుకునే భయాలు కాదు, రోగ భయమో మరొక భయమో కాదు. వేదాంత భాషలో భయం అంటే ద్వితీయాద్వై భయం భవతి, ద్వైత భ్రాంతియే భయం అన్నాడు. అంటే భగవంతుడు తప్ప మరొకటి ఉంది అనుకోవడమే అజ్ఞానం, ఆ అజ్ఞానమే భయం. అది తొలగిపోతే అద్వైతం, దాని పేరు అభయం అన్నాడు ఇక్కడ. అందుకు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే జ్ఞానికి అటువంటి భయాలు ఉండవు, ఎందుకంటే సర్వం భగవంతుడిని తెలుసు కనుక దేనికి భయపడ్డు. అయినా వాడు అమ్మవారిని స్మరిస్తాడు ఇక్కడ. అంటే అజ్ఞానంలో ఉన్న మనం అమ్మవారిని స్మరిస్తే అజ్ఞానం నుంచి బయటపడి ముక్తిని పొందుతాం. జ్ఞానులైన వారు కూడా వాళ్ళు ఇంకా శరీరంతో ఉంటారు, జీవన్ముక్తులై జ్ఞానులై కూడా వారు కూడా తమలో ఉన్న పరతత్వ స్పృహతో ఉంటారు కదా, వాళ్ళు స్మరించే పరతత్వం అమ్మవారే. అది స్వస్థులైన వాళ్ళు కూడా అమ్మవారిని స్మరిస్తూనే ఉంటారు. కనుక అజ్ఞానులు అజ్ఞానం నుంచి బయటపడటానికి అమ్మవారిని ఆశ్రయిస్తారు, జ్ఞాని జ్ఞానంలో ఉంటున్నా జ్ఞానం యొక్క పరమావధైన మోక్ష ప్రాప్తిగా అమ్మవారిని స్మరిస్తూనే ఉంటాడు. మొత్తానికి అమ్మవారిని ఆశ్రయిస్తే దారిద్ర్య దుఃఖ భయ ఈ మూడు తొలగిస్తుంది. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాదండి, ఇంకో మాట చెప్పండి అంటే కాత్వదన్య, అమ్మవారు తప్ప ఇంకెవరూ లేరు వీటి నుంచి బయటపెట్టడానికి. అందుకే దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య, ఎందుకంటే అమ్మవారు హృదయం ఏమిటంటే షీఈస్ మెట్ ఫర్ వాట్ సర్వోపకార కరణాయ, ఆవిడ హృదయమే అందరికీ �పకారం చేయాలనడం కోసం ఆవిడ అవతరించింది. ఎంత రూపం లేని అమ్మవారు రూపం తీసుకొచ్చింది దేనికి? ఉపకారం కలిగించడమే, లోకోపకారార్థం వచ్చింది ఆ తల్లి. దేవతలందరూ యజ్ఞాలు చేసి తపస్సులు చేసి అమ్మవారిని రప్పించారు, ఆవిడ ఎక్కడి నుంచో పైలోకం నుంచి ఊడిపడి రాలేదు. ప్రార్థనలు తపస్సులు సాధనలు చేస్తే దాని నుంచి మన సాధనా బలం వల్ల శక్తి ఆవిర్భవిస్తుంది ఇక్కడ. అలాగా దేవతలందరూ అమ్మవారిని ఉద్దేశించి లోకరక్షణ కోసం తపస్సులు సాధనలు చేస్తే అమ్మవారు ఆవిర్భవించారు. ఆవిర్భవించి ఒక మాట అన్నారు, మీరు నన్ను ఆశ్రయించారు కనుక మీరు ఏది కోరినా అది ఇస్తాను, కానీ ఒక కండిషన్, మీ కోరిక జగతాం ఉపకారకం, మీరు కోరిన కోరిక జగత్తు ఉపకారం కలిగేటట్టు ఉండాలి, అప్పుడే నెరవేరుస్తాను. జగత్తు ఉపకారం పక్కన పెట్టండి, అపకారం లేకపోతే అదే చాలు. కానీ అమ్మవారు వీడు తపస్సుకి ఏమి చెప్పారు? జగత్తుకు ఉపకారం అయితే తప్పకుండా నెరవేర్చుతానని. కానీ రాక్షసులు ఉన్నారే వాళ్ళు జగత్తుకు అపకారులు, అందుకు వాళ్ళు ఎందుకు దెబ్బతిన్నారంటే వాళ్ళు తపస్సులు చేశారు కోరికలు పండించుకున్నారు కానీ జగత్తు అపకారం చేశారు. కానీ అమ్మవారు అందరికీ వీళ్ళకి కండిషన్ పెట్టారు, నువ్వు జగతా ఉపకారం, ఎందుకంటే ఆ తల్లి హృదయం అందరికి ఉపకారం కలిగించడమే. సర్వోపకార కరణాయ సదా ఆర్ద్ర చిత్త, సదా అంటే ఆల్వేస్, ఆర్ద్ర చిత్త అంటే టెండర్ హార్ట్, ఆవిడెప్పుడు ఆర్ద్రమైన చిత్తంతో ఉంటారు. దేనికి? జగత్తు ఉపకారం కలిగించడం అంటే అమ్మ కరుణాస్వరూపిణి. ఈ మాట వినగానే ఏం లేదండి అలా చెప్పారు కానీ ఆవిడ కరుణాస్వరూపు అయినప్పుడు అంత భయంకరంగా రాక్షస సంహారం ఎదురు చేసిందయ్యా అన్నాడు ఒక ఆయన. లోకరక్షణ కోసం చేసింది, దేవతను రక్షించడం చేసిందంటే మరి రాక్షసులు మాత్రం ఆ బిడ్డలు కాదా? అటువంటప్పుడు వాడిని చంపడం తప్పు కదా, అటువంటప్పుడు ఆమె కూడా ఒక హారర్ అవుతుంది, ఒక
హత్య చేసినటువంటి మహాపరాక్రమ స్వరూపం అవుతుందే తప్ప ఆ తల్లి దయాస్వరూపం ఎలా అవుతుంది అంటే నాయన అది కూడా దయ్య అని చెప్పారు ఇక్కడ. ఎలాగో అంటే గొప్ప మాట చెప్పారు, చిత్తే కృప సబర నిష్ఠురతాచ దృష్ట అని చెప్పారు ఇక్కడ. దీని అర్థం ఏమిటి అంటే ఆ తల్లి రాక్షసుల్ని ఎందుకు సంహరించిందంటే వాడు చస్తే కానీ బాగుపడ్డరని చెప్పింది ఇక్కడ. లోకంలో రెండు రకాల జాతులు, వాడు చస్తే కానీ బాగుపడరు, వీళ్ళు బ్రతికితే వీళ్ళు బాగుపడతారు ఇంకొంత ఉందని బాగుపడనిస్తారు. అది ఎవడైతే తాను బాగుపడుతూ ఇంకొకరిని బాగుపడనిస్తాడో వాడిని బ్రతికిస్తాడు భగవంతుడు, కానీ ఎవడు బ్రతికితే ప్రపంచానికి ప్రమాదమో వాడిని తీసేస్తాడు. అయితే వారు వాళ్ళకి దెబ్బ కదా అంటే వాడు ఈ జన్మలో బాగుపడ్డని తెలిసింది కదా. అందుకు అమ్మవారు ఏం చేశారంటే తాను యుద్ధం చేయడానికి వచ్చింది. యుద్ధం చేసినప్పుడు వాళ్ళ అదృష్టం అండి, అసలు ఆవిడ యుద్ధం చేయడానికి రావాలా సంకల్పిస్తే తను దగ్ధమవుతారు వాడు. అయినా వాళ్ళ ముందు నిలబడింది ఎందుకంటే చచ్చే ముందు అమ్మను చూస్తూ చస్తారు అందుకోసం కదా. అంతేకాదు ఆవిడ ఒక్కసారి ఎలా చూసింది అంటే అసలు ఆయుధాలు తీసుకుని నీ మీదకి ఎలా రాగలిగారమ్మా మహిషాసురుడు మొదలైన వారు అంటున్నారు దేవతలు ఇక్కడ. ఎందుకంటే నువ్వు కానీ ఎర్రగా చూస్తే తగలబడిపోతారే, ఆయుధాలు చూసిన మీదకి రాగలిగారు అంటే నువ్వు ఎర్రగా చూడలేదని అర్థం. అది ఎలా ఉన్నదంటే యోగ్యాననం అంశుమదిందుఖండం, నువ్వు చంద్రమండల ముఖంతో వాళ్ళని చూస్తున్న చల్లగా అది ఆయుధాలు పట్టుకుని మీదకి రాగలిగారు. అంత అందమైన చల్లని ముఖాన్ని చూసి కూడా మీదకి రాగలిగారంటే వాళ్ళు ఎంత రాక్షసులు అర్థమవుతుంది ఇక్కడ. అంత అందమైన భావన చెప్పారు. మొత్తానికి నువ్వు వాళ్ళని ఎలా పవిత్రాలని చేసేవంటే రిపవోపి శస్త్రపూతా, ఆ తల్లి చేతుల్లో ఆయుధాలు పట్టుకుంది, ఆ ఆయుధాలతో వాళ్ళని కొట్టింది. ఏ ఆయుధాలు? అమ్మ తన చేత్తో పట్టుకున్న ఆయుధాలు. అమ్మ చేయి అంటే అభయహస్తం అది, ఆవిడ ఏ ఆయుధం పట్టుకున్నా అన్ని హస్తాలు అభయహస్తాలే. ఆ తల్లి చెయ్యి తాకినటువంటి ఆయుధం వాళ్ళని తాకింది కనుక వాళ్ళు ఆ దెబ్బ కొట్టినప్పుడు వాళ్ళ శరీరంతో చేసిన పాపాలన్నీ కూడా అమ్మ హస్తస్పర్శ పొందిన ఆయుధాలు తాకడం వల్ల పాపాలన్నీ ఇక్కడే పోయి వాళ్ళు శుద్ధులై ఉత్తమ గతిని పొందారు. ఇది అమ్మవారు వాళ్ళపై చూపించినటువంటి అనుగ్రహం. కనుక అమ్మవారి రక్షణలోనూ శిక్షణలోనూ కూడా అటువంటి అద్భుతమైనటువంటి కృప ఉంది కనుకనే ఆవిడ ఆయుధాలన్నీ మనం ధ్యానం చేస్తున్నాం. ఆయుధాలు చూస్తే భయపడకూడదండి. మనం ఒక బాడీ గార్డుని పెట్టుకున్నాం అనుకోండి, ఒక భయంకరమైన అడవిలోకో శత్రు మధ్యంలోకి వెళితే ఆ బాడీ గార్డుల చేతుల్లో ఆయుధాలు ఉంటే మనకి ధైర్యం. అంతే నాయన తుపాకీ తెచ్చామంటే అయ్యే మర్చిపోయానండి అన్నాడు అనుకోండి బాడీ గార్డు, మన గుండె అదుపుతూనే ఉంటూ ఉంటుంది. పక్కన వాడు ఆయుధం పట్టుకుంటేనే మనకు ధైర్యం. అంతే కదా, రక్షించేవాడు ఎప్పుడు ఆయుధం పట్టుకోవాలండి. పోలీసుల చేతిలో ఆయుధం చూస్తే సంతోషం, సైనికుల చేతిలో ఆయుధం చూస్తే సంతోషం, దొంగల చేతిలో ఆయుధాలు చూస్తే భయం. కానీ ఆయుధాలు కూడా స్థానం బట్టి గొప్ప తక్కువ తెలుస్తుంటాయి. కానీ ఆయుధాలు రక్షణ స్థానాలు. అమ్మవారి చేతిలో ఆయుధాలు ఒక్క చోట చూడండి, శూలేన పాహినో దేవి పాహి ఖడ్గేన చాంబికే కంఠాస్వరేన నప్పాహి చాపజ్యాని స్వనేన చ ప్రాచ్యాం రక్ష ప్రతీచ్యాంచ చండికే రక్ష దక్షిణే. అంతేగాదు, బ్రాహ్మణేనాత్మశూలస్య ఉత్తరస్యాంతథేశ్వరి. ఓ తల్లి శూలేన పాహి, నీ శూలంతో నన్ను రక్షించు, ఖడ్గేన చ ఖడ్గంతో రక్షించు. అంతేకాదు నువ్వు కంట పట్టుకుని వాయిస్తావు, ఆ ఘంటానాదం విని కొంతమంది రాక్షసులు కొంచెం లైట్ హార్టెడ్ రాక్షసులు అక్కడక్కడ చచ్చిపోయింది. ఆ ఘంటానాదం అంతటిది, ఎందుకంటే నాగమార్థంత దేవాలయం గమనార్థంత రాక్షసం కదా, ఆ చేతిలో ఘంట ఉన్నది. ఆ ఘంటానాదం యొక్క సబ్బడి, అలాగే నువ్వు వింటి నారి మీటుతావు, ఆ వింటి నారి సబ్బడి కూడా మమ్మల్ని రక్షించుగాక. ఈ శ్లోకం ఒక్కసారి పరిశీలించండి. శూలేన పాహి ఖడ్గేన పాహి అన్నప్పుడు తళతళ మెరిసిపోతున్న ఆయుధాలు రెండు మెరిసిపోతుంటాయి, ఇది కాంతి. తర్వాత ఘంట మోత వింటినారి సంబడి శబ్దం, అంటే అమ్మవారు కాంతి రూపంలో శబ్ద రూపంలో కూడా మనల్ని కాపాడాలి అని చెప్పడం దీనిలో ఆంతర్యం. దాని తర్వాత నీ రక్షణ మాకు ఎలా ఉండాలంటే ప్రాచ్యాం రక్ష ప్రతీచ్యాంచ, మాకు నువ్వు తూర్పున రక్షించు పడమను రక్షించు, చెండికే రక్ష దక్షిణి దక్షిణం రక్షించు. ఇంకొక ఉత్తరం మిగిలిపోయింది కదా, అప్పుడు ఇంకో భావన చూపించాడు, బ్రాహ్మణైన ఆత్మశూలస్య, ఆవిడ చేత్తో త్రిశూలం అలా తిప్పుతుంది, ఆ తిప్పుతున్న శూలంతో ఉత్తరంతో పాటు అన్ని దిక్కులా రక్షించి తల్లి అని ప్రార్థన చేశారు. ఇక్కడ మనం భావన చేయాలి, అందుకు అమ్మవారు అంత రక్షణ స్వరూపము. అందుకు దుర్గా అనగానే రక్షాస్వరూపం చెప్పబడుతున్నది. అందుకు ఇప్పుడు మనం చెప్పినవి అమ్మవారి యొక్క సప్తశతిలో చెప్పబడే మంత్ర రాశి, కానీ అందులో ఒక ఏడు మనం తీసుకుని రోజు పారాయణ చేసుకుంటే మంచిది అని తెలియజేస్తున్నారు. జ్ఞానినాముపి చైతాంసి దేవి భగవతి హిస్సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి.
ఈ సంసారాన్ని విడిచిపెడతాం, మేము మోక్షం పొందిపోతాం అనుకుంటారు, మఠాలు వేసి కూర్చుంటారే. మేము మాయని జయించి మోక్షం పొందుతాం అనుకుంటే ఓహో అంత దమ్ముందా నీకు, చూద్దాంలే అని వాళ్ళు లాగుతుంది మాయ వైపు. దాంతో మాయవైపు పడిపోతారు ఎవరైనా సరే. లేకపోతే సంసారం మీద మక్కువ కలగడానికి కారణం అమ్మవారు మోహ రూపంలో పనిచేస్తుంది కనుక సంసారంపై మక్కువ ఉంది. లేకపోతే ప్రపంచం నడవదు. ఒక ఆయన మొత్తం ఉపనిషత్తులన్నీ చెప్పి సంసారం అశాశ్వత అన్నాయన, ఇది మిగిలేది కాదు, దీనికోసం తాపత్రయ పడకండి, ఇన్ని చెప్పాడు. ఈ లోపల ఆయన ఫోన్ వచ్చింది, మీ మనవడికి ఏదో అనారోగ్యం వచ్చిందని. ఇంకా ప్రవచనం క్యాన్సిల్, ఆయన దిగులు పడిపోయి కూర్చున్నాడు అక్కడ. మీరే చెప్పారు కదండి అన్ని అశాశ్వతం అంటే చెప్పడానికే నాయన అన్నాడు. కనుక అంత తేలిగ్గా కాదే, తొలగవండి ఇవన్నీ కూడా. అందుకు భగవంతుడు ఏం చేశాడంటే మోహం పెట్టాడు, లేకపోతే ప్రపంచం నడవదు. కానీ మోహంలో ఉన్న పాజిటివ్ సైడ్ చూడమన్నాడు. ఇక్కడ చెప్పడానికి ఉంది మోహం తొలగు, మోహం తొలగు అంటే తేలిక కాదు. మోహంలో పాజిటివ్ సైడ్ ఉందిట. మోహం ఎవరు పెట్టారో ఆలోచించు, తీసుకునే శక్తి నీకు లేదు. ఎవరు తగిలించారో ఆలోచించు, ఈవిడ తగిలించింది మోహం. జ్ఞానులైన వాళ్ళకు కూడా లాగుతుంది అక్కడ. ఎంతమంది మహర్షులు మోహానికి లొంగిపోయి తపస్సులు చాలించి వెనక్కి రాలేదు. వాళ్ళు రాకపోతే ప్రపంచం నడవదు. ఒక తల్లి బిడ్డను కన్నది, వెంటనే వచ్చారు అమ్మా నీకు పిల్లాడు పుట్టంటే ఎవరు ఎవరికి పిల్లవాడు, ఎవరు ఎవరికి ఏమవుతాడు, అతడు నాకేం కాడందనుకోండి, పిల్లాడు బతికేమవుతుంది అక్కడ. కనుక ఆ తల్లికి పిల్లాడి మీద మోహం ఉంటుంది, దానివల్లనే లాలిస్తుంది, పెంచి పోషిస్తుంది. అప్పుడు మోహం పాజిటివ్ సైడ్ అర్థమైంది కదా. అలాగే తండ్రి ప్రపంచంలో అందరూ నా వాళ్ళని పోషించాడు, తన పిల్లాడిని తను పోషిస్తాడు. అవునా లేదా? ఇక్కడ వాళ్ళకి పోషించగా మిగిలితే ఇంకెవరికైనా దానకన్నుడు అవుతాడు. కానీ ప్రతివాడికి నా పిల్లవాడు అనే ప్రేమ, నా వాడు అనే ప్రేమ, అదే మోహం. నిజంగా ఆలోచిస్తే ఎవడికెవడు ఏమి కాడు, కనబడుతూనే ఉంటుంది, బ్రతుకులో తేలిపోతూనే ఉంటుంది. కొంత ఎదిగిన తర్వాత వాడి రుజువు చేస్తాడు, నీకు నేనేం కాను, నాకు నువ్వేం కావాలి, అయినా వదలదు. అక్కర్లేదురా బాబు అని వెళ్ళిపోయినా వాడి మనవడి గురించి వీడు ఆలోచిస్తున్న భోజనం ఎవడెవడికండి. అయినప్పటికీ పెట్టిందా లేదా? అయితే ఎంతకాలం ఈ మోహం? లేదండి, బ్రతుకు నడవడానికి అవసరమే, నిజమే. కానీ ఎప్పటికప్పుడు సత్యం తెలుసుకు మోక్షం పొందద్దు. అయితే ఆ డిపార్ట్మెంట్ వేరే కాదు, నేనే తగిలించాను మోహాన్ని, అవసరమైతే నేనే తీసేస్తాను. కానీ మోహాన్ని క్షయింపజేస్తుంది కనుక మోక్ష అన్నారు ఇక్కడ. ఆ విధంగా మోహాన్ని క్షయింపజేసి మోక్షాన్ని ఇస్తుంది. కానీ మోహాన్ని ఇచ్చేది ఆ తల్లి, మోక్షాన్ని ఇచ్చేది ఆ తల్లి, కనుక మాయ ఆవిడే. కానీ మోహం తగిలించేటప్పుడు మాయ పేరు అవిద్య, మోక్షం ఇచ్చేటప్పుడు మాయ పేరు విద్య. ఇదే విద్యా విద్యా స్వరూపిణి. రెండు ఆ తల్లే కనుక నువ్వు ముందు వెనక ఆలోచించుకుని ఆవిడ నమస్కరించు. నీకు మోహం అవసరమైతే ఉంచుతుంది, అవసరం లేకపోతే తీసేస్తుంది. ఉంచాలా తీయాలని నువ్వు డిసైడ్ చేయడు, ఆవిడకి అప్పగించు. ఎంత అవసరమో అప్పుడు ఉంచుతుంది, లేనప్పుడు తీసేస్తుంది. అదే మోహం ఎలా ఉండాలంటే నెక్ టై ఇలా ఉండాలట. నెక్ టై ఎలాంటిదంటే గట్టిగా బిగిస్తే నెక్ ఉండదు, లూజుగా బిగిస్తే టై ఉండదు. మోహం కూడా అలాగే ఉండాలండి, ఎంత ఉండాలో అంత ఉండాలి. ఎంత ఉంచాలో ఆవిడకి తెలుస్తుంది ఇక్కడ. అందుకే జగన్మాత విద్యా విద్యాస్వరూపిణి. అదే వటం వేసి కూర్చుని నేను గొప్ప జ్ఞానిని అనుకుని తీసేస్తుంది. అదే జ్ఞానినామపి చైతాంసి దేవి భగవతి సా బలా లాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. అలాంటి తల్లిని నేను ఆశ్రయిస్తున్నాను. ఆశ్రయిస్తే భయాలు పోగొడుతుంది కనుక దుర్గే స్మృత హరసి ఇందాక చెప్పుకున్నాం. ఆ తల్లి సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఆవిడ సర్వమంగళ మంగళ్యే, ఈ మాట చాలా విశేషమైనది, అందరూ తేలిగ్గా చదువుతాం కానీ ఇది మహామంత్రం. మంగళం అంటే శుభం, శుభం చేసే వాటిలో శుభం కలిగించే శక్తి అమ్మవారు. ఇది ఆలోచించమని చెప్పాడు ఇక్కడ. ఉదాహరణకి ఒక మందు వేసుకున్నాం, అది మనకు ఆరోగ్యం కలిగించింది అంటే మందులో ఆరోగ్యం కలిగించే శక్తి అమ్మవారు. సూర్యుడు మనకి వెలుగుని శక్తిని ఇస్తున్నాడు, సూర్యుడిలో వెలుగుని శక్తిని ఇచ్చే శక్తి ఆ తల్లి. శక్తి అంటేనే అమ్మ కదా. అలా మీరు నీటిలో దాహం పోగొట్టే శక్తి ఆ తల్లి. అది సృష్టిలో దేని నుంచి నువ్వు ఒక మంచిని పొందుతున్నావో, శుభాన్ని పొందుతున్నావో, రక్షణ పొందుతున్నావో, ఆ శుభం రూప రక్షణ రూప శక్తి ఆ తల్లి. కనుక అమ్మవారు ఎక్కడున్నారు? సర్వమంగళ మంగళ్యే, మంగళకరమైన వాటి యందు మంగళకర శక్తిగా ఉన్నటువంటి ఆ తల్లి. అంతేకాదు ఆవిడ శుభం కలిగించడమే కాదు, శుభమే ఆవిడ. అందుకే శివే, శివే అంటే శుభస్వరూపిణి. అంతేకాదు అటువంటి తల్లిని ఆరాధిస్తే సర్వ అర్థ సాధికి అన్ని ప్రయోజనాలు నెరవేరుస్తున్నది. శరణ్యే ఇందాక చెప్పుకున్నాం. తర్వాత త్రయంబకే, త్రయంబకే అంటే మూడు అంబల రూపముతో ఉన్నది, ఇది ముగురంబలము అనుకుంటమ్మ. అంతేకాదు అంబకము అంటే నేత్రము అని అర్థం. త్రయంబకే అంటే త్రీణి అంబకాని యస్యాస, మూడు కన్నులు ఎవరికి ఉన్నాయో ఆవిడ. ఆవిడ మూడు కన్నులు తల్లి.
ఎందుకంటే ఆ తల్లి ముఖాన్ని ఒక్కసారి చూస్తే ఆ ముఖాన్ని ధ్యానం చేస్తున్నారు. ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయ భూషితం పాతును సర్వభూతేభ్య కాత్యాయ నమోస్తుతే. ఓ తల్లి, నీ యొక్క సౌమ్యమైన వదనము మూడు కళ్ళతో ఏదైతే ఉన్నదో అది మమ్మల్ని కాపాడుదాక. మీరు కలకత్తా బెంగాల్ సైడ్ వెళ్తుంటే అమ్మవారు ఒక ముఖమే పెడుతూ ఉంటారు అలంకారంగా, మీరు గమనించారు లేదు? మూడు కళ్ళతో ఉంటుంటుంది అది. ఆ ముఖం మన హృదయంలో నిలిచిపోవడం కోసం. ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయ భూషితం పాతున్న సర్వభూతేభ్య కాత్యాయ నమోస్తుతే. అటువంటి వదనం ఆ జగన్మాత. ఆ మూడు కళ్ళు, సూర్య చంద్ర అగ్ని నేత్రాలతో మూడు లోకాలని మూడు కాలాలని నడుపుతున్న ఆ తల్లి ముగురమ్మల రూపంతో ఉంది గనక అటువంటి తల్లి దేవి. దేవి అనగా ప్రకాశ స్వరూపిణి, ఇది అర్థం. వేదంలో పరబ్రహ్మానికి దేవనామం ఉంది. ఏకో దేవ సర్వభూతేషు కూడా, సర్వజీవుల్లో ఉండే పరమాత్మకి దేవుడు అని పేరు. దేవ అంటే స్వయం ప్రకాశ స్వరూపుడు, దాని స్త్రీలింగమే దేవి. అందుకే దేవి నారాయణ నమోస్తుతే. గౌరీ అన్నా కాంతి స్వరూపిణి అర్థం. తేట తెల్లని కాంతి గౌరీ అంటే, అంటే బ్రహ్మ విద్యారూపిణి జ్ఞానరూపిణి అని అర్థము. అటువంటి తల్లికి ఒక లక్షణం ఉందండి, శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణి. పరాయణం అంటే అదే పరిగా చేస్తే పరాయణం, అదే పారాయణం. అమ్మవారికి ఒక పరాయణత్వం ఉంటుంది. అదేమిటంటే శరణు వేడిన వారు, దీనులైన వారు, ఆర్తులైన వారు, వారు రక్షించడమే పనిగా పెట్టుకుంది ఆ తల్లి ఇక్కడ. ఆ మాట మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తున్నది. సర్వస్య ఆర్తి హరే, అన్ని ఆర్తులని అందరి ఆర్తులని పోగొట్టేటువంటి నారాయణి. నారాయణి అంటే నరులకు అనగా జీవులకు దిక్కైన తల్లి. అయనం అంటే దిక్కు, సర్వజీవులకు దిక్కైన తల్లి. అయితే అమ్మవారి రూపం ఏది? అమ్మవారి రూపం కానిదేది? ఇది సమాధానం. ఇది ప్రశ్నలాగా ఉందిగా, అమ్మవారి రూపం ఏది అంటే అమ్మవారి రూపం కానిదేది? సర్వము ఆవిడ రూపమే జగత్తంతా అని తెలుసుకోవాల్సింది. అదే విష్ణుతత్వం, అది వైష్ణవీతత్వం. విష్ణువుకి స్త్రీలింగం పెడితే వైష్ణవీయాలి. అందుకే ఆ తల్లి సర్వస్వరూపే, అన్ని ఆవిడ రూపములు అంతే కదా. అన్నిటిని శాసించేది కనుక సర్వేసి, శాసించగలిగే సర్వశక్తులు ఉన్నాయి కనుక సర్వశక్తి సమన్వితే. అలాంటి తల్లి భయేభ్య త్రాహినో దేవి. నహ అంటే మమ్ములను భయం నుంచి బయటపెట్టి తల్లి దుర్గే దేవి నమోస్తుతే. నమస్కరించుకుని ఆవిడ సంతోషించిందా? తుష్ట రోగాన్ అశేషాన్ అపహంసి. ఆవిడ సంతోషిస్తే అన్ని రోగాల్ని తొలగిస్తుంది. ఆల్ ఇల్స్, అన్ని రోగాల్ని తొలగిస్తుంది. కానీ ఆవిడ కోపగించుకుంటే వృష్టాతో కామాన్ సకలాన్ అభీష్ట. ఆవిడ కోపం వస్తే మన అభీష్టాలని దగ్ధం చేస్తుంది. ఆవిడ అనుగ్రహిస్తే రోగాలు పోగొడుతుంది, ఆవిడ ఆగ్రహిస్తే మన సుఖాలు పోగొడుతుంది. అందుకే ఆవిడ ఆగ్రహానికి గురి కాకూడదు. అయితే అమ్మవారి కోపం ఎప్పుడు వస్తుంది అది కూడా తెలియాలి కదా. అమ్మవారి కోపం ఎప్పుడు వస్తుందో అమ్మవారే చెప్పేశారు శాస్త్రంలో. శాస్త్రము నా ఆదేశం అంటే ధర్మము. ఎవరైతే ధర్మాన్ని అతిక్రమిస్తారో వారిని నేను శిక్షిస్తాను, ఎవరైతే ధర్మాన్ని అనుసరిస్తారో వారిని నేను రక్షిస్తాను అది తెలిపేది. కానీ అమ్మవారి ఆగ్రహానికి ఎవరు నోచుకుంటారయ్యా అంటే ధర్మాన్ని అతిక్రమించిన వారు. అమ్మవారి అనుగ్రహానికి ఎవరు నోచుకుంటారు? ధర్మాన్ని పాటించేవాడు. అయ్యో సరిగ్గా పాటించలేకపోయేమే అని పశ్చాత్తాపడి పాదాల మీద పడ్డ వాళ్ళు కూడా అమ్మవారి అనుగ్రహానికి నోచుకుంటారు. అది ఆ తల్లి యొక్క దయ. పైగా శిక్షించగలిగే శక్తి ఉన్న వాళ్ళే రక్షించగలరు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక గవర్నమెంట్ ఉందంటే మీకు కావలసినవన్నీ ప్రొవైడ్ చేస్తుంది, మీరు ఎలిజిబుల్ అయితే మీకు కావలసినవన్నీ శాంక్షన్ చేస్తుంది. కానీ మీరు లాని తప్పితే కఠినంగా శిక్షిస్తుంది. ఎందుకు గవర్నమెంట్ కనుక, ఇది లోకల్ గవర్నమెంట్. ఆవిడ ముల్లోకాలు గవర్నమెంట్. ఆవిడ ఇక్కడ కానీ నాయకురాలు, శాసకురాలు, మహారాణి. మహారాణి పని ఉంటే అదే చేస్తుందండి. ఇక్కడ మనకు ధర్మం తప్పిన వారిని శిక్షిస్తుంది, ధర్మంలో ఉన్నవారిని రక్షిస్తుంది. మొత్తానికి తల్లి, నిన్ను ఆశ్రయించిన వాడు దేన్ని ఆశ్రయించాలో దాన్ని ఆశ్రయించాడు. నిన్ను ఆశ్రయించిన వాడికి ఏ భయము, ఏ ఆపద లేదు. తామాశ్రితానాం నవిపన్నరాణ. వీటిని నమ్మాలండి శాస్త్రాలు. ఇవి దగ్గర పెట్టుకుని కూడా భయంతో ఉన్నామంటే నమ్మకం లేదని అర్థం. ఇక్కడ తర్వాత మాట చెప్తున్నాడు, నువ్వు నిన్ను ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వాళ్ళు దేన్ని ఆశ్రయించాలో దాన్ని ఆశ్రయించారు. ఇది ఒక అర్థం. దీనిలో మరొక అర్థం ఏంటంటే, నిన్ను ఆశ్రయించిన వాడు అందరికీ ఆశ్రయం అవుతాడు. అద్భుతమైన మాట చెప్పారండి. ఇక్కడ ఒక ఇనప ముక్కని సూదండి రాయికి తగిలించండి, మళ్ళీ ఆ ఇనప మొక్కకు ఇనప మొక్కని తగిలించండి, అది అంటుకుంటుంది. చూసారు ఇక్కడ ఇనప మొక్కకి ఆ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? సూదండి రాయిని అంటుకుంది కనుక. కనుక ఎవరైతే నిరంతరం అమ్మనే ఆరాధిస్తూ, అమ్మనే ఉపాసిస్తూ, ఆ తల్లిని చింతన చేస్తూ ఉంటారో అటువంటి ఉపాసకులు, అలాంటి భక్తులు అమ్మవారు ఉంటారు. అది వాళ్ళని మనం ఆశ్రయించినా
అమ్మవారి అనుగ్రహం వల్ల ఏం రావాలో, అమ్మ భక్తుల అనుగ్రహం వల్ల కూడా అది వస్తున్నది. కానీ అమ్మవారిని పట్టుకున్న వాళ్ళకి అంత శక్తి ఉంది అంటే ఇంకా అమ్మ శక్తి గురించి చెప్పేది ఉన్నది. అందుకే త్వామాశ్రిత క్యాశ్రయతాం ప్రయాంతి. మొత్తాన్ని కోరుకుంటున్నది ఏమిటంటే సర్వబాధ ప్రశమనం, త్రైలోక్యస్య అఖిలేశ్వరి. అది చాలా ముఖ్యం. అన్ని బాధలు తొలగించు, ఇది రోజు అడుగుతున్నదే కదండి అని కాదు, మన తర్వాత మాట గుర్తుపెట్టుకోవాలి. ముల్లోకాలకు ఉన్న అన్ని బాధలు తొలగించు. ఇందులో ఎంతమంది ఇది అడుగుతున్నారండి? అన్ని లోకాలకి ఉన్న బాధలు తొలగించు, ఎంత గొప్ప మాట. అందుకే వాడు దేవతలు అయ్యారు. ఎన్ని శక్తులన్నా తన సుఖం కోసం చూసుకుంటే రాక్షత్వం, ఉన్న శక్తులన్నీ లోకక్షేమం కోసం వినియోగిస్తే దైవత్వం. ఈ రెండింటికి అర్థం తెలిసింది చాలు ఇక్కడ. ఈ ఒక్కటి గమనించితే ముల్లోకాలకి క్షేమం కోరుకోమని కోరు వాళ్ళు చెప్తున్నారు. ఇది దేవతలు చేసిన స్తోత్రం, మనం చేసింది కాదు. మనదంతా ప్రింటెడ్ స్తోత్రాలే, దేవతలు హృదయంలో ప్రింట్ చేసుకున్న స్తోత్రాలు అక్కడ. అదే వాళ్ళ హృదయాలు త్రైలోక్యస్య అఖిలస్య సర్వబాధ ప్రశమనం, ముల్లోకం యొక్క దుఃఖాల్ని బాధల్ని తొలగించు తల్లి. మా గురుగారు మాట చెప్పేవారు, నువ్వు లోకక్షేమం కోరితే భగవంతుడు నీ క్షేమం ముందు కోరుతాడు. కొందరు అంటే అది ఎంత లోకక్షేమం కోరమంటున్నారండి, మరి నా క్షేమం సంగతం అని. లోకక్షేమం కోరితే ముందు నీ క్షేమం చూస్తాడు భగవంతుడు. ఎందుకంటే వీడు లోకక్షేమం కోరుకుంటున్నాడు కనుక వీడుంటే లోకానికి మంచిదే, ముందు వీడికి క్షేమం కలిగిస్తాడు. అది వీడి క్షేమమే కోరుకున్నాడు అనుకోండి, ఫైల్ పెండింగ్ పెట్టండి, ఇదే తెలుసుకోండి. అందుకు ముఖ్యం కావాల్సింది ఇది. అందుకే ఈ మాట సర్వబాధ ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశం. ఈ మాట చెప్పడం మా శత్రువుని సంహరించు, ఇది అందరూ అడుగుతారు. కానీ ముల్లోకాల క్షేమం కోరుకుని మా శత్రువుని పో సంహరించని అన్నారంటే అర్థమేంటి? ఈ క్షేమానికి ఎవరు దెబ్బతీస్తున్నారో వాడి శత్రువులు, వాడు తొలగాలి. ఇది సప్త శ్లోకి మొత్తం వ్యాఖ్యాన్ని ఇవాళ మనం చేసుకోవడం జరిగినది. శ్లోకానికి అర్థం చేసుకుని సప్త శ్లోకి పారాయణ చేయండి. అంతేకాదు అమ్మవారికి ఒక ప్రధానమైన 8 నామాలు ఉన్నాయి. ఈ 8 నామాలు రక్షా కవచంలా రక్షిస్తాయి. ఎవరినైనా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా అనుకోగలిగిన నామాలు 8 నామాలు. 8 నామాలు చాలా విశేషమైనవి. ఇవి మంత్రశాస్త్రాల్లో చెప్పబడ్డవి, ప్రతివారు చేసుకోదగ్గవి. 8 నామాలు కూడా ఒక్కసారి మనం అనుకుందాం, మీ చేత అనిపించుదాం. శ్రీ ఆర్యాయై నమః, శ్రీ ఆర్యాయై నమః, శ్రీ దుర్గాయై నమః, శ్రీ దుర్గాయై నమః, శ్రీ వేద గర్భాయై నమః, శ్రీ వేద గర్భాయై నమః, శ్రీ అంబికాయై నమః, శ్రీ అంబికాయై నమః, శ్రీ భద్రాయై నమః, శ్రీ భద్రాయై నమః, శ్రీ భద్రకాళ్యై నమః, శ్రీ భద్రకాళ్యై నమః, శ్రీ క్షేమ్యాయై నమః, శ్రీ క్షేమ్యాయై నమః, శ్రీ క్షేమంకర్యై నమః. ఇందులో అమ్మవారు మొదట ఆర్య. ఆర్య అంటే పూజ్యురాలు అని అర్థం. ఎవరి చేత పూజ్యురాలు, ఎవరి చేత అది స్పెసిఫై చేసేవారు. ఆర్య పూజ్యురాలు అంటే అందరి చేత అని అర్థం. అంతే శ్రీ ఆర్యాయే నమః, శ్రీ దుర్గాయే నమః. దుర్గా కలగా చెప్పుకున్నాం. వేద గర్భ అద్భుతమైన మాట అండి. గర్భం అంటే లోపలి భాగం, అమ్మవారి లోపల వేదాలు ఉన్నాయి, వేదాల్లో అమ్మవారు ఉన్నారు. అది దీని యొక్క అద్భుతమైన భావం. అంటే అమ్మవారు వేదస్వరూపుడు, వేదములో ఉన్న మంత్రశక్తి అంతా ఒక్క దగ్గర కూడబెడితే అది అమ్మవారి యొక్క రూపం, ఆవిడ వేదమయి. అందుకే గాయత్రి సరస్వతి ఇత్యాది రూపములన్నీ వేదస్వరూపములు, అవే ఆ తల్లి యొక్క రూపం. జాతవేదశేషునవా మంత్రంలోనే చెప్తున్నారు కదా, ఆ తల్లి వేదరూపిణి కనుక వేదాలన్నీ ఆవిడలో ఉన్నాయి. కడుపు చల్లంగా వేదాళి కర్ణ తల్లి అంటాడు శ్రీనాథుడు, కనుక తల్లిలో వేదాలు ఉన్నాయి. అంతేకాదు వేదాల్లో తల్లి ఉంది. ఎందుకంటే తల్లి గురించి తెలుసుకోవాలంటే వేదాల్లోనే తెలుసుకోవాలి. ఎందుకంటే భగవత్ జ్ఞానమే కదా వేదం అంటే, భగవంతుడి స్వరూపమే కదా అమ్మవారు భగవతి. కనుక అమ్మవారు వేదాల్లో ఉన్నారు, అమ్మలో వేదాలు ఉన్నాయి. కనుక వేద గర్భ, వేద గర్భ నామానికి ఇదే అర్థం. వేదములో ఉన్న తల్లి, తనలో వేదములను ఉంచిన తల్లి. అంబిక, అంబిక అంటే అమ్మ. ఎవరికమ్మ? అందరికీ అమ్మ తల్లి. ఒక్కొక్క జన్మలో జీవుడికి ఒక్కొక్క తల్లి, కానీ శాశ్వత మాత మాత్రం ఆ జగన్మాతయ్యే. పైగా ఈ తల్లి కడుపులో పెంచి పోషించిందే తప్ప ఆవిడ కడుపులో రూపం తయారు చేయలేదు, పిల్లాడు తరుగు చేసుకోలేదు. ఆ రూపాలు మరిచింది ఆ తల్లి. అలా శాశ్వత మాత కనుక అంబిక. భద్ర, భద్రకాళి రెండు మాటలు ఇక్కడ. భద్ర అంటే ఆవిడ స్వభావమే క్షేమం, భద్ర అంటే క్షేమస్వరూపిణి. అంతేకాదు ఆ క్షేమం ఎప్పుడు ఇవ్వాలో ఆవిడకి తెలుసు. మనం తొందర పడిపోకూడదు. ఒక చిన్నపిల్లాడు ఏదో పెళ్లికెళ్ళి వచ్చి ఇంటికి రాగా నాకు పెళ్లి చేయమ్మా అని గోరబెట్టాడు ఇంట్లో. వాడు ఏడ్చేయడానికి పెళ్లి చేసేది అమ్మ. అలాగే పెళ్లి చేయకుండా ఉండదు, తగిన వయసు వచ్చినప్పుడు చేస్తుంది. అదే మనం ఇప్పుడు అనుగ్రహించి అప్పుడు అనుగ్రహించి అడగకూడదు. ఆవిడకి తెలుసు నీకు ఎప్పుడు మెచ్యూరిటీ వస్తే ఎప్పుడు చేయాలో ఆవిడకి తెలుసు. నీకు ఒక్కడే తెలియాలి, ఆవిడకి తెలిసి నీకు తెలియాలి.
అందుకే ఆవిడకి ఎప్పుడు భద్రం కలిగించాలో తెలుసు కనుక కాల రూపునిగా భద్రం ఇస్తాను కనుక భద్రకాళి ఇది అంత భద్రకాళి అయి నమ. అంతేకాదు క్షేమం ఆవిడ స్వభావం, క్షేమం ఆవిడ స్వరూపం. నువ్వు క్షేమంగా ఉన్నావంటే అక్కడ అమ్మ ఉందని అర్థం. అమ్మని ఎక్కడో కనబడదండి, క్షేమంలో ఉన్నామంటేనే అమ్మలో ఉన్నామని అర్థం. ఇక్కడ అమ్మ ఉంటేనే క్షేమం, క్షేమంకరమైన ప్రతి స్థలం అమ్మవారే. అది క్షేమ్య, క్షేమ రూపముతో ఉన్నది, క్షేమముల యందు అంతర్యామిగా ఉన్నటువంటిది. అంతేకాదు క్షేమం కరి, క్షేమాలు కలిగిస్తుంది. ఈ మంత్రాలు కానీ చదివి బయటకు వెళితే ఎక్కడ ఈ ప్రమాదం రాదండి. ఈ రోజు చేసిన యజ్ఞం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే అందరూ బాగుండాలి. మొదట ముందు ఈ దేశంలో బ్రతుకుతున్న మన వాళ్ళందరూ బాగుంటారు. రెండో ప్రయోజనం భారతీయులందరూ కూడాను ఇక్కడ ఈ దేశంలో రాణించి ఈ దేశం వారి చేత గౌరవింపబడుతూ ఉన్నతమైన స్థానాలు పొందుతూ ఎప్పుడు భద్రతకి లోటు లేకుండా క్షేమంగా హాయిగా ఉండాలి, ఆయురారోగ్య సౌభాగ్యాలతో ఉండాలి అనే ఉద్దేశంతోనే అటు విష్ణు హోమం చేయడం, దుర్గాదేవి సన్నిధి కుదరడం, ఆ దుర్గానామాలు చెప్పుకోవడం జరుగుతుంది. కనుక ఈ ఇచ్చినది ప్రతివారు ముప్పూటలో చేసుకోండి. మీరు ఇంట్లో స్నానం చేసి చదువుకున్నాక బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడున్నా ఎక్కడున్నా ఎలా ఉన్నా చేసుకోవచ్చు. ప్రయాణాది సమయాల్లో చేస్తే క్షేమం కరీం అధ్వని, మార్గాల్లో వెళ్ళేటప్పుడు ఏ ప్రమాదకరం కాకుండా కాపాడగలిగే శక్తి ఈ నామాల్లో ఉన్నాయి. 8 నామాల్లో అష్టవిధ నామములు, ఈ 8 నామాలు ఈ సప్తశ్లోకి, ఈ 2 మనల్ని కవచంలా కాపాడుతాయి. కనుక ఈరోజు దీన్ని మనం ఉపన్యాసంగా కాకుండా ఉపదేశంగా తీసుకుందాం. ఇది నేను చేసిన ఉపదేశం అనుకోవద్దు, మీకు నాకు కలిసి అమ్మవారు చేసిన ఉపదేశంగా భావన చేద్దాం. ఎందుకంటే సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి, ఆ తల్లి గురువు. చెప్పమని బుద్ధికి ప్రేరేపించింది, అర్థమయ్యేలా బుద్ధికి అందించేది, బుద్ధికి కూడా ప్రచోదనం కలిగించేటువంటి ఆ తల్లి. కనుక ఈ నామాలతో మనం అమ్మవారిని ఆరాధిద్దాం. దీనికి నియమాలేవీ లేవు, కేవలం స్త్రీలు ఆటంకాలు వచ్చినప్పుడు మాత్రం నేను చదవకండి, తర్వాత 5వ రోజు స్నానం తర్వాత చేసుకోవచ్చు. అప్పుడు చదవకపోతే ప్రమాదం ఏమో అనుకోవద్దు, ఇన్నవరకు చదివిన అప్పుడు కాపాడితే. కొందరు పాప అప్పుడే చేయట్లేదు ఏమని బాధ, ఇంటప్పుడు చేస్తున్నట్టు. ఇవి మాత్రం ఇటువంటి శాస్త్ర నియమాలతో చక్కగా చదువుకోండి, అందరూ హాయిగా ఎల్లవేళలా చదువుకోవచ్చు, అమ్మవారి రక్షణ అందరికీ లభించుగాక. నాకు ఈ పవిత్రమైన రోజున ఒకవైపు మంగళవారం చెడ్డీ ప్రధానమైనటువంటిది, రెండవది ఏకాదశి విష్ణు ప్రధానమైనది. ఈ రోజున మనం అందరూ ఇక్కడ చేసాము అంటే మీకు నాకు కూడా తెలియని ఈ ప్రణాళిక మనల్ని రక్షించాలనుకున్న అమ్మవారి యొక్క అనుగ్రహం. దీన్ని బట్టి మనకి ఇంకా ధైర్యం కలగాలి. ఆవిడ మనల్ని కనిపెట్టుకుంటుంది, అడుగడుగునా గమనించుకుంటుంది, ఏం చేస్తే బాగుపడతామో అది మన చేత ప్రేరేపించి మరీ చేయించుకుంటుంది అని తెలియాలి. ఇవాళ ఈ పొద్దున పూట కూడా ఇంత సంఖ్యలో మీరందరూ ఇక్కడికి విచ్చేశారంటే అమ్మవారిపై మీకున్న శ్రద్ధాభక్తులకి నిదర్శనం, అమ్మవారికి మీ అందరిపై అనుగ్రహం ఉన్నదని పెద్ద తార్కాణం. ఇంకేం కావాలి? అందరికీ జగన్మాత యొక్క కటాక్షం లభించుగాక. స్వస్తి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గా పరమేశ్వరికి శ్రీ దుర్గా పరమేశ్వరికి ఇంతేనా? శ్రీ దుర్గా పరమేశ్వరికి శ్రీ దుర్గా పరమేశ్వరికి దుర్గా పరమేశ్వరికి.